రాష్ట్రంలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం దుర్షేడి గ్రామంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 140,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అవసరాల మేరకు వీటి సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. గన్నీ సంచుల కొరత లేదని, మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని, రైతులు క్రమ పద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. 934 కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికి 140,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం కొనుగోలు కేంద్రాల ద్వారా. ఏ గ్రామంలో రైతు ఆ గ్రామాన్ని అమ్ముకున్నారు. ఒకవేళ ఒక గ్రామంలో పంట బాగా వచ్చింది, భూమి ఎక్కువ ఉంటుంది, అలాంటి ప్రాంతాలలో 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైతే 3 కొనుగోలు కేంద్రాలు ఇస్తాం. కానీ ఒకటేసారి ఆ రైతులు కొనుగోలు కేంద్రం రాకూడదని చెప్పి ఫస్ట్ టైం ఈరోజు కూపన్ సిస్టమ్ కూడా ఇస్తున్న జరుగుతుంది. అంటే ఆ రైతు తన పండించిన పంటను ఈ తేదీలో ఈ ఐకెప్ సెంటర్కు రావాలను, ఈ సమయంకు రావాలను అనే ఆ షెడ్యూల్ తయారు చేయడం వల్ల ఆ రైతు ఆ టైంకి వచ్చే వారికి కొనుగోలు ఈజీ అవుతున్నది. అంటే ఒకటేసారి మొత్తం మంది రైతులు వస్తే గిట్ట మళ్ళీ సేమ్ అదే గుంపులు గుంపులు రావడం వలన ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మంచి చర్యలు తీసుకోవడం వలన ఈరోజు కొనుగోలు సజావుగా సాగుతున్నది. ఎక్కడ ఇబ్బంది లేదు. మరి ఇంత పెద్ద పంట వచ్చింది, దానికి గన్నీపేల కొడుతుండే గారు ముఖ్యమంత్రి ప్రధానంతో మాట్లాడి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో ఈరోజు ఇంత పెద్ద పంట వచ్చినా కూడా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఆ ఒక ధాన్యాన్ని అమ్ముకునేందుకు